సభా అధ్యక్షుడు గౌరవనీయులు కన్నబాబు గారు, వేదిక పైన ఉన్న అందరి పెద్దలకి, మీ అందరికీ నమస్కారం, సలాం అలైకుం. నేను ఉర్దూలో మాట్లాడినా తెలుగులో, తెలుగు అంటే నా తెలుగు, చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ సేమ్ సేమ్ ఉంది. ఎక్కడ తప్పు జరితే నాకు క్షమించాలి. నా విజ్ఞప్తి మా బీసీ బ్రదర్స్ కి, మా ఎస్సీ బ్రదర్స్ కి, మా ఓసీ బ్రదర్స్ కి, మా ఎస్సీ బ్రదర్స్ కి, మా మైనారిటీస్ కి, మనమందరి ఏకం కావాలి. మనం ఏకం కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలది. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మొత్తం రాష్ట్రం ఉత్తల్ బుత్తలయ్యారు, ఇష్టం లెక్క చేశారు. మన ఆంధ్రప్రదేశ్ కు 5 రియల్ హీరోస్, గౌరవనీయులు పెద్దలు రాజ్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు ప్రసాద్ గారు, అవినాష్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, వాళ్ళు రాజీనామా ఎవరి కోసం చేశారు? ఈ రాష్ట్ర ప్రజల కోసమే. వాళ్ళ సొంత రాజ్ వాళ్ళ కోసం చేయలే, ఈ రాష్ట్ర ప్రజల కోసం చేశారు. సరే, మా అనిల్ గారు ఎంత గొప్పగా స్పీచ్ ఇచ్చారు. ఆయన మాట్లాడిన తర్వాత నేను ఏం మాట్లాడినా నేను నాకు అర్థమవుతలేవు, ఎంత గొప్పగా మాట్లాడిండు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బతుకు ఎలా అయింది? ఒక బార్ గర్ల్ ఉంటా చూడు, డాన్సర్, ఎప్పుడు రాహుల్ గాంధీకు డాన్స్ చేసి చూపిస్తున్నాడు, ఎప్పుడు మమతా బెనర్జీ దగ్గర పోతున్నాడు, శరద్ పవార్ దగ్గర పోతున్నాడు, సిపిఐ సిపిఎం ఎంతమందితోని మీరు పొత్తు పెడతాబా? మిగిలింది ఒకే పార్టీ, వైఎస్ఆర్ పార్టీ. సమయం వస్తే అది కూడా వస్తా చూడు. మీరు ఈ రాష్ట్ర ప్రజలకు మంచి మేలు జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ముస్లింస్ కు 4% రిజర్వేషన్ ఎవరిచ్చారు? సోనియా గాంధీ ఇవ్వలే, నరేంద్ర మోదీ ఇవ్వలే, చంద్రబాబు నాయుడు ఇవ్వలే, మాకు ఇచ్చిండు 4% స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు. నేను అందరికీ ఒకే ఒక విజ్ఞప్తి చేస్తా, ఏమైంది అబ్బా? సో మా మీడియా బ్రదర్స్ కు కూడా ఒకటే మాట నేను చెప్తా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి సైకిల్ కు హ్యాండిల్ లేదు, పైండిల్ లేదు, దశ లేదు, దిశ లేదు. ఈ ఏపీ ప్రజలు సొమ్ము తీసుకోపోయి తెలంగాణలో పెడతా, కాంగ్రెస్ లో ఏ పార్టీ మన రాష్ట్రంకు మొక్కలు మొక్కలు చేశారు ఆ పార్టీతోని పొత్తు పెట్టి ఇక్కడ ఉన్న ఈ సొమ్ము తీసుకుపోయి తెలంగాణను ఖర్చు పెడితే తిత్లీ తుఫాన్ వల్ల ప్రజలు అల్లాడితే ఆ లెక్క చేసి తెలంగాణకు పోయి అక్కడ మొత్తం డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. దయచేసి మీరు ఆలోచన చేయండి. ఈ నాకు అవకాశం ఇచ్చారు మీ అందరు పేరున, ఎందుకంటే చాలా మంది ఉంది కాబట్టి వాళ్ళే కూడా మాట్లాడాల్సే. ఈ అవకాశం ఇచ్చారు నాకు, థ్యాంక్ యూ. జై జగన్. ఏం కాకినాడ అంటే పుల్లి బిడ్డల, జై జగన్. కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? థ్యాంక్ యూ.